ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఎండీతో 2 గంటల సమావేశం. ఉక్కు హౌజ్ లో విలేకరులు, పోరాట కమిటీ నాయకులతో సమావేశం. ప్లాంట్ ముందుకు సాగాలంటే స్టీల్ మినిస్టర్ 3,000 కోట్లు అడిగేందుకు నిర్ణయం. మిగులు భూములు అమ్మితే 1,000 కోట్ల వరకు సేకరించవచ్చని సీఎండీ చెప్పినట్లు పల్లా వెల్లడి. రాష్ట ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని అడిగితే పల్లా అడిగిన ప్రశ్నకు సీఎండీ గర్భం మైన్స్, సరిపల్లి మైన్స్ లీజ్ ఇవ్వాలని అన్నారు. కార్మికుల జీతాల విషయంపై సీఎండీని అడిగిన పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ముందు నుంచి టీడీపీ కృషి చేసింది, స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రసక్తి లేదని పల్లా శ్రీనివాసరావు అన్నారు. డైరెక్టర్స్ తో, ఈడీ వర్క్స్ అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడడం జరిగింది. వారు ప్రెజెంటేషన్ కూడా మాకు అవగాహన కల్పించేటట్టుగా ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా మేము అడిగేది, రేపు స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కనుక మనం ఏ డిమాండ్స్ తో ఆయన దగ్గరికి వెళ్లాలో ముందు మీరు చెప్పండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ కి ఎప్పుడు శాలరీ ఇస్తారని చెప్పేసి రెండో విషయం మాట్లాడడం జరిగింది. అలాగే ఆ స్కూల్ టీచర్స్ మరి రోడ్డు మీద ఉన్నారు కనుక వారికి ఏం చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. వాటిలో ముందుగా వారు చెప్పింది ఏంటంటే, రేపు స్టీల్ మినిస్టర్ వస్తున్నారు కనుక ఈ ప్లాంట్ ని వెట్ లీజింగ్ అంటే ఉన్నటువంటి ఫెసిలిటీ అన్ని కూడా సేల్ కి లీజ్ చేస్తే మనకి ఇదొక ఆప్షన్ ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. రెండవది, మనకి ఏదైతే కొంచెం లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పేసి అది స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి రిక్విజిషన్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అస్యూరెన్స్ ఇస్తే సుమారు 3,000 కోట్ల రూపాయలు మనకి కొంత అమౌంట్ వస్తుంది. అలాగే ఎన్ఎండిసికి కొంత ల్యాండ్ కానీ లీజ్ చేస్తే అదొక 1,015 కోట్ల దాకా వస్తుందని చెప్పారు. తర్వాత కొంచెమైనా ల్యాండ్ సేల్ చేస్తే మనకి మన దగ్గర ఉంటుంది అసెట్ లో ఒక 1,000 కోట్లు రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కాదు, మనం ఎంత అడుగుదాం, సేల్ స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కదంటే ముందు ఈ 3,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి లెటర్ ఆఫ్ కంఫర్ట్ దశగా వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మాట్లాడి రేపు ఆయన ముందు పెట్టడానికి చెప్తామని చెప్పి చెప్పాము. దీంతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ మీకు కావాలంటే ఇప్పుడున్నటువంటి గంభీరంలో ఉన్నటువంటి మైన్స్, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి గర్భం మైన్స్ ఒకటి, సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైన్స్ ఒకటి, మ్యాంగనీస్, అలాగే కాచ్ కింతాడలో కాచ్ మైన్స్ ఇమీడియట్ గా లీజు ఇప్పించమని చెప్పి వాళ్ళు కోరారు. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ పవర్ మనకు ప్రతి నెల 100 క్రోర్స్ మనం కట్టాల్సి వస్తుంది. ఎంప్లాయీస్ శాలరీస్ మేము కొంచెం లేట్ చేసి ఆ డబ్బులు మేము స్టేట్ గవర్నమెంట్ కడుతున్నాం కనుక దానికి ఒక 6 నెలల వరకు కనీసంగా 9 నెలల వరకు మొరటోరియం ఆ పేమెంట్ మీద పెట్టాల్సిందిగా వాళ్ళు కోరారు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తో ఈ మాట్లాడి ఈ పనులు చేపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మన ఏదైనా సేల్ ప్రొడక్ట్స్ సేల్ కి అంటే స్టీల్ కొనడానికి ఏమైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయడానికి ఆస్కారం ఉంటే అది కూడా చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అష్యూరెన్స్ మా ఇవ్వడం జరిగింది.